తాజా కూరగాయలు అతి తక్కువ ధరకు దేవల మహర్షి మార్కెట్లో లభిస్తాయని మార్కెట్ నిర్వాహకులు వెల్లడించారు. బోరింగ్ పంపు సెంటర్ ఏటి అగ్రహారం ఐదవ లేన్లో ఏర్పాటు చేసిన మార్కెట్లో నగరంలోని ఏ రైతు బజార్లో లభించని తక్కువ ధరకు కూరగాయలు, పండ్లు, పూలు దొరుకుతాయని తెలిపారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు మార్కెట్ను సందర్శించి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయాలని కోరారు. రేట్లు బాగానే ఉన్నాయి నాన్న, అదనంగానే వస్తున్నారు జనం, బాగానే ఉంటుంది, సరుకు బాగానే అమ్ముతున్నాము. మా రేట్లు మాకు ఇస్తున్నాం అన్నమాట, రైతు మార్కెట్ రేట్లే ఇస్తున్నాం. అది జనాలు బాగానే వస్తున్నారు, జనాలు బాగానే వస్తున్నారు నాన్న, రెండు పొట్లు బాగానే జరుగుతుంది మార్కెట్. అది ఇంకేమైనా మార్కెట్లో ఇంకేమైనా ఇంకేమైనా వాటర్ కానీ ఏం లేదు నాన్న, అన్నీ మాకు సౌకర్యంగా జరుగుతున్నాయి, ఏం పర్వాలేదు, బాగుంది. దేవల మహర్షి మార్కెట్ ఏటి అగ్రహారంలో నూతనముగా ప్రారంభించబడినది. సరసమైన ధరలకి కూరగాయలు, తాజా కూరగాయలు అందించబడుతున్నవి. కస్టమర్లు బాగా వస్తున్నారు. రైతు బజార్ రేట్లకి అందించబడుతుంది తాజా సరుకు. ఇక్కడ మార్కెట్ కూడా కూరగాయల ధరలు కూడా గవర్నమెంట్ ఏదైతే రైతు బజార్ ధరలు నిర్ణయిస్తుందో అదే రేట్లు ఉదయం 5-6 ఇక్కడ బోర్డుల మీద వేయటం జరిగింది. కాటా కూడా ధర్మ కాటాలు ఉన్నాయి, అందరు కూడా ఇబ్బంది ఏం లేదు, అన్నీ కూడా అంతా పక్కాగానే అందరికీ యూజ్ఫుల్ రేట్లో ఉన్నాయండి. చక్కగా వినియోగించుకొని దగ్గరలో ఉంది. ఎటు చూసినా కూడా మనం చాలా దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులుగా ఉండేతలకి మన ఇక్కడ ఈ స్థలం కొనుక్కున్న అతను ఈ రైతు బజార్కి పెడితే బాగుండిద్దని ఆలోచించి చెప్పిన మమ్మల్ని అందరినీ అడిగాడు ఇక్కడ స్థానికులందరినీ, మరి ఇలా రైతు బజార్ పెడదాం అనుకుంటున్నా అన్నాడు. పెడితే బాగుండిద్దని మేము కూడా ఆలోచించాం. దాన్ని బట్టి ఒక 35 కోట్లు వరకు పెట్టాలని ఆలోచన చేసాము. ఆ 35 కోట్లు పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతాన్ని బట్టి బాగానే జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మంచి తాజా కూరగాయలు తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి రేట్లు కూడా రైతు బజార్లో ఏ రేట్ అయితే జరుగుతుందో ఏ రోజుకు ఆ రోజు అదే రేటు మీద ఆ రోజు రేటు 6 గంటలకల్లా బోర్డు ఎక్కిద్ది బోర్డు మీద రేటు ప్రకారం అమ్ముతున్నారు. కానీ దీన్ని బట్టి అందరు కూడా మంచిగా ఈ చుట్టుపక్క ప్రాంతాలు, ఏటగ్రహారం ప్రాంతాలు, ఇటు ఈ 30 మంది ఉంటారు ఈ ప్రాంతంలో, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండిద్ది కాబట్టి అందరు రావాలని కోరుకుంటూ ఈ రైతు బజార్ని అందువల్ల ఏర్పాటు చేశాం. అందరికీ నమస్కారం అండి. ఏటగ్రహారం పుర ప్రజల మొత్తానికి, ఏటి అగ్రహారం పరిసర ప్రాంతాల ప్రజలకి ఎటు వెళ్ళాలన్నా కూడా ఇటు చుట్టుకుంటూ కానీ లేదంటే ఇటు స్వామి థియేటర్ దగ్గర కానీ వెళ్లాల్సి వస్తుంది. ఇదైతే కాస్త దగ్గరగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో ఓన్లీ రైతుల చేతే మార్కెట్ పెట్టడం జరిగిందండి. మొత్తం 48 కోట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా చక్కగా వ్యాపారం కూడా పొద్దున్నే అందరు బాగానే వస్తున్నారు, చాలా చక్కగా జరుగుతుంది. చాలా దగ్గర తాజా కూరగాయలు కూడా తెచ్చుకుంటున్నారు వీళ్ళు కూడా, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మార్కెట్ని అందరు కూడా ఉపయోగించుకొని యూజ్ చేసి ప్రయోజనం పొందుతారని కోరుకుంటున్నాను. సృష్టించిన శివుడు 3వ నేత్రం నుంచి 15 నిమిషాల్లో 15 సెకండ్లు అబ్బాయి అయ్యి వాళ్ళందరికీ దేవతా వస్త్రాలు. వాళ్ళు భూమి మీద రాగానే వస్త్రాలు లేవు, ఆకులు కట్టుకున్నప్పుడు ఆయన్ని సృష్టించి సౌడేశ్వరీదేవి ఆయనకి మొత్తం అప్పజెప్పి ఆయన 15 సెకండ్లలో 15 అందరికీ ఫస్ట్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా ప్రతి గుళ్ళలో కూడా మా కులం వాళ్ళే బట్టలు ఇవ్వాలి. దేవల మహర్షి దేవల మహర్షి మార్కెట్ అదిగో అక్కడ పేరు దేవల మహర్షి మార్కెట్. దేవల మహర్షి అంటే ఒక నిమిషం, దేవల మహర్షి అంటే దేవతా వస్త్రాలు నేచే ఒక
దేవతలకు సంబంధించి వస్త్రాలు నేచే వ్యక్తి అండి ఆయన, ఒక ఋషి. ఆ దేవులందరూ కూడా, దేవతలు దేవుళ్ళందరూ కూడా ఈ వస్త్రం ఎవరిని వేయాలి ఏంటి అనేది అప్పుడు ఒక చర్చ ఇవన్నీ ఇట్లా వచ్చినప్పుడు ఈ మహర్షి అనేది ఒక ఆయన పిలిచి దేవుల మహర్షికి ఇచ్చారు. ఫస్ట్ వస్త్రం మనం వేసుకునే వస్త్రం అనేది ఆయన తయారు చేసింది స్టార్టింగ్. అందుకని చాలా విశేషం, వాళ్ళ కుల దైవం అది. అందువల్ల వాళ్ళు ఆ పేరు మీద పెట్టి చేశారు. చాలా విశేషమైన వ్యక్తి ఆయన కూడా, చాలా గొప్ప వ్యక్తి దేవుల మహర్షి అంటే. ఆయన చాలా విశేషమైన వ్యక్తి. ఇది ఏరియా సెంటర్ అని ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనతో పెట్టాం. కానీ ఇంతవరకు చేసి ఇది ఏదన్నా సండే మార్కెట్గా ప్రపోజల్ చేయాలని మొత్తం అయితే వీళ్ళకే కూడా వచ్చేవాళ్ళు అంతమందే కదా, ఆ ఉద్దేశంతో ఇట్లా చేశాం. రాని సరిగ్గా తీరిగి రాదు మొహం మాట్లాడి గ్యాస్గా. దేవాల మహర్షి మార్కెట్ కొత్తగా పెట్టారండి, చాలా బాగుంటున్నాయి. ఇక్కడ కూరగాయలు కూడా తాజాగా వస్తున్నాయి, రేట్లు కూడా సరళీకృతంగానే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జనాలు కూడా బాగానే వస్తున్నారు, మేము కూడా తీసుకుందామని వస్తున్నాం. చాలా బాగుంటున్నాయి. ఇక్కడ ఉన్న వారంతా ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థించున్నాం. ఓకే, నమస్కారం అండి. ఇక్కడ ఏటగ్రహారం బోరింగ్ పంప్ సెంటర్లో రైతు బజార్ కూరగాయల మార్కెట్ పెట్టారు. ఇక్కడ బోరింగ్ పంప్ సెంటర్ రెడ్డి గారు హాస్పిటల్కి ఆపోజిట్లో. ఇక్కడ ఏంటంటే ప్రజలంతా కూడా గమనించాలి, చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరూ కూడా గమనించాలి. మేము ఇక్కడ ఈ మార్కెట్ని డెవలప్ చేయాలని, గుంటూరులోనే ఎక్కడా కూడా లేనంత కన్వీనియంట్గా ఉంటుంది. మీకు అపార్ట్మెంట్ల వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాకింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మీరు ఎక్కడెక్కడి నుంచో కిలోలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కానీ మీకు ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్ సరుకు ఇస్తాము. ఇక్కడ ఏ మార్కెట్లోనంత ఇదిగా ఇక్కడ ఒకదాని మీద ఉండే సరుకు ఇంకో దాని మీద ఉండదు. మేము రెండు ఐటెంలు కార్డు పెట్టుకొని మా చేలో ఇకొసుకొచ్చి ఫ్రెష్గా ఇస్తున్నాము. ఇది రైతులు పెట్టిన మార్కెట్ అన్నమాట. ఒకసారి గమనించి మీరు కూడా స్పందించి చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా వస్తే కూడా మేము ఇంకా ఈ మార్కెట్ని డెవలప్ చేసుకుంటాము. ఒకసారి గమనించండి, కస్టమర్లు దేవుళ్ళే, మీరందరూ కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేయగలిగితే మేము ఇంకా ఈ మార్కెట్ని ఇంప్రూవ్ చేస్తాము. మంచి తాజా సరుకు తీసుకొచ్చి పెడతాము, ఇంకా ఐటెం తీసుకొచ్చి పెడతాము. ఒకసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి, వస్తే కనుక మేము ఇంకా డెవలప్ చేసుకుంటాము.